ఇప్పుడు ఖర్చు అనేది పెరిగింది అని అంటున్నారు అందరూ అంటున్నారు, ప్రతి ఒక్క సంస్థ కానీ లేకపోతే కంపెనీ కానీ చిన్న రైతు కానీ అంటున్నారు వాళ్ళని పరిస్థితి తోలే వాళ్ళు బాగా విపరీతం కడుతున్నా ఇబ్బంది పెడుతున్నారు. సరే వాళ్ళు వచ్చి మీకు ఊరకు తోలి వాళ్ళ పిల్లలు పిల్లల్ని అందరినీ పస్తులు పడుకో పెట్టాలా? పద్ధతి కాదు, పద్ధతి కాదు కాదు. మరి అలాంటప్పుడు డబ్బులు తీసుకుంటూ ఊరకు ఎలా తోలుతారు? తోలరు, తీసుకోవాలా? కాలాన్ని బట్టి తీసుకోవాల్సిందే తప్పదు, తీసుకునే కరెక్ట్ గా లేరు. ఇప్పుడు నేను 1000 ఇచ్చా, నువ్వు 2000 ఇచ్చావు, 2000 ఇచ్చినప్పుడు 2 పందాన్ని నేను అడుగుతానులే, అది ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. తీరా పందానికి పోయి కోర్టులో ఎద్దులు ఇచ్చినా గానీ వాడు కరెక్ట్ మన ఎద్దులు తోలుతాడా తోలనే ఆడి, మళ్ళీ మనకు ఒకటి అనుమానం ఏంటి, నీ ఎద్దులు తోలి నా ఎద్దులు తోలితే నీ కాంప్లైంట్ చెప్తున్నప్పుడు నా తోలంటే 2 మనస్తత్వంగా తోలుతాడు. ఇప్పుడు నువ్వు 2000 ఇచ్చేటోడు నీకు నీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కనపడతా, నేను 1000 ఇచ్చాను కదా నా మీద తక్కువ వస్తుంది, 2000 ఇచ్చేటోళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అట్లా అన్నారు. అట్లా ఉన్నారు, అట్లా అన్నారు. అందుకే అది శతమతం అవుతున్నా. ఇప్పుడు ఈ పిల్లలు ఇబ్బంది పడేది, ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడేది దాని గురించే. డబ్బుల గురించి ఏం ఆలోచన చేయదు. ఇప్పుడు నీ దగ్గర నేను 1 లక్ష ఏంటి, నువ్వు ఇచ్చావు వాడు ఇచ్చావు వాడితే తీసుకుపోతాం, మళ్ళీ నీకు కట్టాం, ఏదో ఒడితో సహా కట్టాం, ఎవరు కొట్టేది ఏమి ఉండదు కట్టాం. కానీ దీనికి భయపడుతున్నా ఇప్పుడు. మన ఇలాగే ఉన్నా సరే మన కరెక్ట్ గానే అని తోలేటోళ్ళు మనస్తత్వంగా తోలితే ఇబ్బంది కాదు, ఇబ్బంది అవుతాయి. అంటే నమ్మలేకుండా మాకే ఆలోచన వస్తుంది. నేను సైడ్ ఇప్పుడు 5 నెలల 5 సంవత్సరం అయింది నేను సైడ్ పక్కన అంటనా, పక్కన వాడిని మూమెంట్ గమనిస్తుంట సైడ్ ఉండి, నాకు అనుభవం ఉంది కదా, అంతో ఎంతో అనుభవం ఉంది, ఓపిక ఉంది, ఆలోచన ఉంది అని వాడు ఎట్లా తోలుతున్నాడు అనేది ఆలోచన వస్తుంది నాకు. అప్పుడే వాడు బాగా తోలేదని కొట్టడమా, బాగా రన్నింగ్ జర్నీ చేసి కొట్టడమా, కొట్టి తగ్గుతుంది, తగ్గుతున్నప్పుడు వాడు ఐడియా రావాలి కొట్టాకుండా అనేప్పుడు ఓపిక అన్నారా కొట్టాడు కొట్టారు, కొట్టే అప్పుడు తగ్గుతాయి, తగ్గితే 10 ఎమ్ముతుంది. అడుగులో 2 అడుగులో పోయిన కాడ, 3 అంగణాల పోయిన కాడ 10 ఎమ్మ కొట్టుకుంటా ఉన్నాం. ఎన్నిసార్లు పోయినా నానుమంలోనే 3 అంగణాల కాడ, 3 అంగణాలకు 10 సెకండ్లు పట్టనే. తొమ్మిది మోనైడే కోట్లాడు చేశాను నాకు 3 అంగణాలు కానీ 10 ఎమ్ము మాది. ఒకటి అది నాయుడు అనేది కోర్టులో కళ్ళెం కొట్టుకుతో కదలాలని 10 మంది పట్టుకుంటాను దాన్ని కళ్ళెం కొట్టుకుతోలికి గీరుకుంటా ఆడ చేపెట్టి ఆడ చేపెట్టి ముగ్గురు ముందర కరుచుకొని అట్టనే ఊరికి అట్టనే అది అట్టనే 2 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు కమిటీ పెద్ద మంచి నువ్వు 2 ఏళ్ళు జరిగిన వెనక్కి గుంజియాలి కదా. ఇప్పుడు జరిగింది జనండి 2 ఎత్తులు వెనక్కి తొప్పు అని టాక్టర్ ఒకటి గుంజి చిన్న సరిపోవు ఏమనిలే. అప్పుడు తోలినా తోలినా గంగనాపల్లెడు ఉన్నాడు మాకు అన్ని వాడు కాంపిటీషన్ అంటే కదా, వాడు 12 బాల్ తోలినాడు, మేము 12 బాల్ తోలినాము, 12 బాల్ తోలి మేము తిప్పినాము, తిప్పేటప్పుడు తిప్పినాక మాకు టైం అయిపోయింది. వాడు 2-3 అడుగులు అడుగు అడ్డడుగు ఒక 3 ఇంచు కొద పెట్టినాడు అవల్ల, మేము దాటిచ్చినాము, దాటి గిర దాటి అడుగు దాటి పోయింది మాది, తిప్పేది మాకు టైం లేదు. టైం లేనప్పుడు కొలితేసి నువ్వు ముందు అవల్ల 3 అంగణాలు కొద పెట్టినావు, వీడు వీడు 2 అంగణాలు కొద పెట్టినాడు గిరకు అంగళం తేడా అని వాడికి ఫస్ట్ ఇచ్చా మాకు సెకండ్ ఇచ్చా. 2 ఎనిమిది నువ్వు ఎందుకు నా ముందే మా కదిలినాది నీకు అనుమానం ఇచ్చినప్పుడు నువ్వు పెద్ద మంచి కదా ఎనికి ఉండొచ్చు కదా రాయనంటే దానికి వలకడు ఎదురు కట్టా ఎట్టయితే నా జాడి ఎవరికైనా ఒక రూలే అని ఒక అంగళం కానీ వాడిని ఫస్ట్ ఇచ్చా మాకు సెకండ్ ఇచ్చాడు.